అధ్యక్ష, రాష్ట్రంలో పారిశ్రామిక పరంగా ఉద్యోగాల కల్పన పరంగా రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ఏ రకమైన అడుగులు పడ్డాయి, ఆ అడుగులు పడడం వల్ల రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరిగింది అనే సబ్జెక్ట్ మీద ఈ రోజు ఆ చర్చలో పాల్గొంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలోనే జరిగిన ఒక సంఘటన, ఒక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తాను. రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ముందుకొచ్చింది అధ్యక్ష. 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి అధ్యక్ష ఈ పార్క్ తెచ్చుకునే దానికోసం. 3 పార్కులు మాత్రమే దేశంలో ఇవ్వడం అంటూ జరిగాయి. ఒకటి గుజరాత్కు వచ్చింది, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, మరొకటి హిమాచల్ ప్రదేశ్కి వచ్చింది. ఇటువంటి ప్రతిష్టను పెంచే ఒక ఒక గొప్ప అధ్యయనం మనం చూసాం. 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో మన రాష్ట్రం ఆ పోటీలో తట్టుకుని మనకు ఆ పార్క్ రావడం, గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్తో పాటు. అధ్యక్ష, అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వద్దు, అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వస్తూ ఉంటే దాన్ని వద్దు అని, ఈ పార్క్ రాష్ట్రానికి వద్దు అని ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ ఏకంగా లేఖలు రాశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను, ఆ లేఖ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈయన పార్టీకి సంబంధించిన యనమల రామకృష్ణుడు, అటువైపున కౌన్సిల్లో వీళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కౌన్సిల్లో ఏకంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఈ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఉంది, ఈ పార్కు వద్దు, ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఈ పార్కు వద్దు, ఇవ్వద్దండి అని. అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోయారో ఒకసారి గమనిస్తే, అది ఒక లేఖ కూడా కాదు అధ్యక్ష, రెండు లేఖలు, రెండో లేఖ కూడా ఇంకోటి ఉంది. ఇంకో రెండో లేఖ కూడా అయిందమ్మా, ఇది రెండో లేఖ. ఏకంగా లేఖలే రాస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి అడగాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడే ఇదే చోటే డివీస్ అనే ఫార్మాసిటికల్ కంపెనీకి తానే దగ్గరుండి పెట్టించే కార్యక్రమం చేశాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి కనపడడం లేదా ఫార్మా రంగం ఇక్కడికి వస్తే ఇక్కడ పొల్యూషన్ వస్తుందనో, ఇంకొకటో ఈయన మాట్లాడే మాటలు. అసలు ఒక 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది అధ్యక్ష? పూర్తిగా అఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా దీన్ని శుద్ధి చేసి 0 డిశ్చార్జ్ కింద దీన్ని కన్వర్ట్ చేసి, అసలు శుద్ధిని కూడా, అసలు వాస్తవం చెప్పాలంటే శుద్ధిని పూర్తిగా 0 డిశ్చార్జ్ ప్లాంట్స్ కింద చేసినప్పటికీ కూడా ఎటువంటి పొల్యూషన్ కూడా తావులు ఇవ్వకోకుండా ఇక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపు 40-50 కిలోమీటర్ల పైప్ లైన్ దారి కూడా తీసుకొని పోయి ఎక్కడో వేరే చోట విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లాలో ఇంకా లో దాన్ని శుద్ధి చేసి కలిపించే కార్యక్రమం అక్కడ అఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మళ్ళీ పెట్టి అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసేట్టుగా. అంటే ఎక్కడా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా జరుగుతూ ఉంది. అటువంటి 1,000 కోట్ల రూపాయలతో ఇటువంటి పార్క్ డెవలప్ అవుతూ ఉంటే కూడా
దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దీనివల్ల అధ్యక్ష దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం 17 రాష్ట్రాలతో పోటీ పడి మళ్ళీ తెచ్చుకున్న ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళు అడ్డుకుంటా ఉంటే ఇంతకంటే చరిత్రహీనులు ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, పక్కనే ఉన్న తెలంగాణ, పక్కన తెలంగాణలోని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారు మాకు ఇది ఎందుకు ఇవ్వరు అని ఏకంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాకెందుకు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టు, మా మీద ఎందుకు వివక్ష చూపుతున్నారు, మాకెందుకు ఇది ఇవ్వడం లేదు అని చెప్పి ఏకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకెందుకు ఈ బల్బ్ డ్రగ్ పార్క్ ఇవ్వడం లేదు.